ఫస్ట్ సినిమానే శోభన్ బాబు గారితో వర్క్ చేశారు, ఎలా ఉండేది ఆయనతో మీకు ఒక్క ఎక్స్పీరియన్స్ కానీ, బాగా ఎదురైన మంచి అనుభవాలు ఆయనతో? అసలు అంత రేంజ్లో ఉన్న ఆర్టిస్టు ఆ రకంగా మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, అంటే ప్రతి వాళ్ళు చెప్పే మాట ఇది. బట్ అది ఆయన గొప్పతనం తప్ప మా గొప్పతనం కాదు. ఒక షాట్ జరుగుతుందండి, నాది శివపార్వతి, ఒక కార్నర్లో ఇట్లాగే షాట్ పెట్టారు, కూర్చున్నాం, ఎదురుగా చిన్న స్టూల్ మీద శోభన్ బాబు గారు కూర్చున్నారండి. ఓకే, ఈ మన వాళ్ళు లైట్ వాళ్ళు వేసుకుంటారు కదా స్టూల్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకునే స్టూల్ మీద కూర్చున్నాడు ఆయన. మేమందరం చేస్తున్నాం, వన్ మోర్ పడుతుంది. ఎయిట్ టేక్లు అయిన తర్వాత మళ్ళీ వన్ మోర్ అని పరచూర్ బ్రదర్స్ గోపాలకృష్ణ గారు చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. 8వ టేక్ ఓకే అయింది. నేను తర్వాత బయటికి వెళ్ళి అడిగా ఆయన్ని, ఏంటి సార్ వచ్చేసారు అదంటే, ఏం లేదండి టేకులు పడుతుంది. ఒక్కోసారి సబ్కాన్షియస్ లెవెల్లో సీనియర్ ఆర్టిస్ట్ ఎదురుగా ఉన్నారు అని చెప్పని సబ్కాన్షియస్ లెవెల్లో అనిపిస్తుంది, దాంతో మీ పెర్ఫార్మెన్స్ కొంచెం ఇదవుద్ది, తగ్గుతుంది. అందుకని వచ్చేసానన్న. మరి నిజమేనేమో, అంత గొప్ప హీరో, అంత పెద్ద హీరో ఆ మాట అన్నది ఆ తర్వాత టేక్ ఓకే అయింది కదా. అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి, చాలా. సో సౌత్ ఇండియాలోనే బాగా ధనవంతుల్లో ఎవరైనా ఒక మంచి హీరో ఉన్నారు అంటే శోభన్ బాబు గారు పేరే చెప్తాం అందరం కూడా. అవును, ఏంటి అసలు ఆయన గురించి అంత బాగా చెప్తారు? ఎందుకంటేనండి, ముఖ్యమైన విషయం ఏ హీరో అయినా కూడానండి అందరు మంచి కోరుకోవాలి, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా. ఆయన కూడా ఏంటంటే ఆయన పని ఆయన చేసుకుంటారు, ఆయన డబ్బులు ఆయన తీసుకుంటారు, భూమి మీద పెట్టుబడి పెడతారు. మురళీమోహన్ గారికి ఆయన చెప్తూ ఉంటారు నాతో, ఎందుకంటే మా ప్రెసిడెంట్గా చేశారు మూవీ ఆర్టిస్టులు మాతో పాటు, ఆయన చెప్తూ ఉంటారు భూమిని నమ్ముకో, భూమిని నమ్ముకుంటే చెడిపోవు అని చెప్పని చెప్తూ ఉంటారు మురళీమోహన్ గారు. ఆ మాట ఆయనకి శోభన్ బాబు గారు చెప్పారంట. తర్వాత ఆయనే చెప్తూ ఉంటారు ఒక్కోసారి మురళీమోహన్ గారు, నేను సినిమాల్లో సంపాదించింది దానికంటే భూమి మీదే ఎక్కువ సంపాదించాను అయ్యా రియల్ ఎస్టేట్ ఇట్లా అని. అట్లా ఉంటుంది. ఇందుకు ఎక్కడ చూసినా జయబేరియే కదా. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, ముత్యాల ముగ్గు శ్రీధర్, ఆయన పేరు చెప్తే ముందు గుర్తొచ్చేది ముత్యాల ముగ్గు ఒకటే. ఇంకో సినిమా గబుక్కుని చెప్పమన్నా కూడా మనం చెప్పలేం, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గుర్తురాదు గబుక్కుని. కానీ చాలా సినిమాలు చేశారు ఆయన కూడా. మరి ఆయన కూడా బాగా గాడ్ మై ఫార్మిట్, ఆయన పోయినప్పుడు కూడా ఏమి ప్రాబ్లం ఏమీ లేదు, ఆయన ఈజ్ వెల్ సెటిల్డ్. అందువల్ల ఆయన కూడా భూమినే నమ్ముకున్నారు. ఓకే, మేము మాలో పనిచేసిన టైంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో ఈ ఇంత డిస్టెన్స్లో నాకు ఏదైనా పొలం దొరికితే బాగుండు అట్లా ఇట్లా అని. అంటే భూమి అంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి, కాబట్టి భూమిని నమ్ముకున్న ఎవరు కూడా పాడవల, దాచుకున్న ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దాచుకున్న ఎవరు కూడా పాడవల. మిగతా టెక్నీషియన్ కూడా చెప్తారంట కొనుక్కోండి భూమిని, భూమిని అంతే కదా. ఇప్పుడు 10 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే 10 రూపాయలు పెట్టి ఏదో కొనేస్తారు, తత్తిమ 15 రూపాయలు వచ్చినప్పుడు ఇస్తారు. నేను పాడవలేదు కానీ నన్ను భూమిని నమ్ముకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ నేను చేయలే. మీరు నమ్ముకోలేదా? నమ్ముకోలేదు కాదు, ఏమిటో ఒక రకంగా నాకు దాని మీద పెద్ద పోయేది కాదు. ఎవరి కోసం దాయాలి అనేది ఒక ఇది, దాయాల్సిన అవసరం లేకపోవటం ఒక నాకు దేవుడిచ్చిన వరం కాబట్టి ఇంతే తప్ప ప్రత్యేకమే లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, పరచూరి వెంకటేశ్వరరావు గారి పెద్దల్లుడు రాజగోపాల్ గారు, డాక్టర్ రాజగోపాల్, ఆయన నాకు ఒకనొక టైంలో మన ఖానాపూర్ ఆ ప్రాంతాల్లో ఓల్డ్ బాంబే హైవేలో నానకరం కూడా పోయేదో కార్నర్లో, నాకు 600 గజాలు ఉంది రఘునాథ్ రెడ్డి, ఇక్కడ 1000 రూపాయలు ఉంది, నీకు 600 కావాలన్నా ఇస్తా, 300 కావాలన్నా ఇస్తా, తీసుకో అని చెప్పన్నారు. నేను తీసుకోలే, అప్పుడు పెద్ద విశేషం కూడా కాదు 300,000 అనేది 300 గజాలతో, కానీ తీసుకోలే. అది కరెక్ట్గా 4 ఏళ్లలో 300,000ది 75 లక్షలు అయింది. అలా 2-3 సార్లు నాకు మంచి అవకాశాలు వచ్చినాయండి, కానీ నేను దాన్ని ఎన్కేజ్ చేసుకోలేకపోయా. ఆ దేవుడు కూడా ఏమాలంటే, బాబు నీకు ఇన్నిసార్లు ఇస్తున్నాను, ఇంకా వేరే వాళ్ళకు కూడా చూడాలి కదా నేను, ఏమనుకోకు అని చెప్పని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కొనవు. ప్రేమించుకుందామరా వెంకటేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ చేసిన తర్వాత అయితే, ఒక షాట్లో అది అయిన తర్వాత
చప్పట్లు అబిట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అక్కడ మేడమే తోసేస్తే శ్రీహరి నేను వచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పడ్డాం. అక్కడ నుంచి వస్తామంటే నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత పాప మా పెద్ద అయినట్ట కొడుతున్నారు ఏంటి ఆయన పక్కన వాళ్ళు అడిగితే ఒక అతను అడిగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయితో ఇచ్చేసా అంటే కొట్టకేం చేస్తారు అని చెప్పంటే నీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతా. లేరంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఏం తెలుస్తుందని లాక్ కొడతా చప్పట్లు. పరుచూరు గోపాలకృష్ణ గారు అయితే రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడు అయ్యా అన్నారు. చాలు సార్ అలాంటి రాఘవేంద్రరావు గారు శ్రీరామదాస్ చూసిన తర్వాత ఒక షాట్ అయిపోయిన తర్వాత ఆయన బాగా చేసేవారు రఘునాథ్ రెడ్డి. చాలు సార్ ఇవి తృప్తి ద సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలా లేని వాళ్ళు డెఫినెట్గా ఎదటి వాళ్ళలో తప్పులు వెతుకుతారు. నేను కూడా నాకు లేకుండా ఉండుంటే వెతికేవాడిని. ఏమో వెతికేవాడినో కాదు తెలియదు, బట్ ఆ బాధ ఉంటుంది. నన్ను ఇంత చేశాము గుర్తించలేదు, నేను ఇంత చేశాను గుర్తించలేదు ఎవరు. సో ముఖ్యంగా ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మనకి ప్రముఖంగా వినపడేది క్యాస్ట్ ఫీలింగ్. రఘునాథ రెడ్డి అని పేరు పెట్టుకొని ఇన్ని సినిమాలు చేసిన వ్యక్తిగా మీరు కనపడుతున్నారు. ఒక కులం వాళ్ళకే కాపుగా వస్తుంది ఈ ఇండస్ట్రీ కూడా అని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళని చూసాం, కామెంట్ చేసిన వాళ్ళని చూసాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వాళ్ళని చూసాం. మీకు ఈ రఘునాథ్ రెడ్డి రెడ్డి అనేది ఎంతవరకు ఉపయోగపడింది ఇండస్ట్రీలో? అసలుకి నాకు రెడ్డి అనేది ఉపయోగపడలేదు. నా టాలెంటే ఉపయోగపడింది తప్ప నాకు క్యాస్టు క్రీడ్ ఇట్లాంటివి ఏమీ ఉపయోగపడలేదు. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది రెడ్డిలు ఉన్నారండి? ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు మహా ఉంటే. ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ సివి రెడ్డి గారు, ఇలా తప్ప ప్రత్యేకం నేను రెడ్డి కాబట్టి నాకు ఇవ్వాలి ఇదిగో నాకు ఆ సినిమాలో ఇట్ని పెట్టుకోమని చెప్పి అని చెప్పిన వాళ్ళు లేరు. అలా అని చెప్పని అతన్ని మాకొద్దు వేరే. నాకు సినిమాలు ఇన్ని సినిమాలు చేశానంటే అందరూ ఇప్పుడు 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారండి. తత్తిమ 380-390 సినిమాలు రెడ్లు కాని వాళ్లే కదా చేసింది, వాళ్లే కదా నేను ఎక్కువ లైక్ చేసేది. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నిజంగా బాగా ఫేవర్ చేసింది ఒకే ఒకటి అంటే మరి ఆయన రెడ్డి ఏం చేశాడో నా క్యారెక్టర్ ఏం చేశారో తెలియదు కానీ సానాయాద రెడ్డి గారు. ఓకే. ప్రేమ పల్లకిలో నాకు ఒక శంకరాభరణం స్వామివాదులు గారు చేసినటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే సినిమా పెద్దగా ఆడలేదు, పెద్దగా ఎవరికి తెలిసేది కాదేమో, అది ఎందుకు అనేది నేనేం చెప్పలేను. మంచి సినిమా. ఓకే. నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డబ్బింగ్ ఎవరి చార్జ్ చెప్పిద్దాం, బ్రాహ్మణైకం అది ఇది అన్నారు. నేను అన్నాను ఒక రీల్ నేను చెప్తానండి చూడండి, మీకు నచ్చకపోతే చెప్పించుకోండి అన్నా. ఓకే. నేను చెప్పిన తర్వాత మీరే చెప్పండి అన్నారు. ఇప్పుడు దానికి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. అంత బ్రాహ్మణైకం చెప్పాలి అంటే బ్రాహ్మణే అయ్యాల్సిన అవసరం లేదు, రాయలసీమ చెప్పాలంటే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే కావాల్సిన పని లేదు. అంటే పర్టికులర్గా ఇంతకుముందు కొంతమంది హీరోస్ కానీ కొంతమంది టెక్నీషియన్స్ కానీ మనకి ఫుల్ నేమ్ ఉంటే పర్టికులర్గా అడుగుతారంట, ఏంటి ఆ రెడ్డి అంత అవసరమా, ఈ చౌదరి ఎంత అవసరమా అని అడుగుతారంట పర్టికులర్గా. అలా మీకు ఏదన్నా అనుభవాలు ఎదురైనా? నాకు అనుభవం కాలేదు కానీ విన్నాను. అడుగుతారు, అడిగితే అడగచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఒక్కోసారి మాట వరుసకండి, దాసనారాయణరావు గారు రౌడీ దర్బార్ సినిమా తీస్తున్నారు, విజయశాంతి హీరోయిన్, దాంట్లో నేను హీరో కమ్ విలన్. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ క్యారెక్టరు యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి వస్తుంది. ఎంతమంది టెస్ట్ చేసి ఉంటారు ఆయన, ఎంతమందిని అనుకుని ఉంటారు? ఆ సినిమా చేస్తా చిరణ్ ఫుడ్ ప్యాలెస్లో షూటింగ్ చేస్తున్నాం. చేస్తుంటే శ్యామ్ కెమెరామ్యాన్, శ్యామ్ కే నాయుడు, నేను నాకు పొజిషన్ ఇచ్చారు. పొజిషన్ ఇచ్చిన తర్వాత శ్యామ్తో నేను, శ్యామ్ నా పొజిషన్ ఓకేనా అన్న, దాసనారాయణరావు గారు మాట అన్నారు, నీకేంటయ్యా ఆ ముగ్గురిని కొట్టావు అన్నారు. అంటే ఆ క్యారెక్టర్కి ఇంకో ముగ్గురిని అనుకున్నారు ఆయన. సినిమా వాళ్ళ బ్యాడ్, ఫస్ట్ హాఫ్ చూసినట్టు పిచ్చెక్కిపోయారండి ఆ సినిమా. థియేటర్ మేనేజరు ఓనరు నాకు చెప్పారు విజయవాడలో, అసలు ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదండి సినిమా అని చెప్పని. మరి సెకండ్ హాఫ్ ఏమైందో అది నేను కాదు కదా చెప్పాల్సింది, ఐ డూ మై బెస్ట్ అంతే తప్ప ప్రత్యేకమేమీ లేదు.